నాన్న దేవి దగ్గరికి వెళ్తున్నారు, తనతో మాట్లాడతారు. ఇప్పటికైనా పిచ్చి పిల్లకి నిజం తెలుస్తుంది, తనెంత తప్పు చేసిందో తెలుస్తుంది. హలో సార్. హాయ్ మహిదర్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. సేమ్ హియర్. హలో మహిదర్. నువ్వేంటి ఇక్కడ? అన్న మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఆహా, నీతో మాట్లాడాలి. మోహన్కి జరిగింది యాక్సిడెంట్ కాదు. డాడీ చేయించారు. అనుకున్నాను, అనకుండా చేస్తుంటాడని అనుకున్నాను. మహేందర్ ప్లీజ్, కోపం తెచ్చుకోకు. అన్న చెప్పింది విను. ప్లీజ్, ఐ బెగ్ యూ. ఏం చెప్తాడు వాడు? డాడీ తనకు యాక్సిడెంట్ చేయించాడు, కానీ అన్న తనను కాపాడాడు. అడవిలో స్పృహ లేకుండా చావబతుకులు ఉంటే అన్న హాస్పిటల్లో చేర్చాడు. డాడీ మోహన్ ఏం చేయకుండా ఆపాడు. మోహన్ని కాపాడినందుకు డాడీని వదిలేయమన్నాడు. ఒప్పుకున్నాను, ఐ ప్రామిస్డ్. డాడీ నుంచి వీళ్ళని నా వల్ల అయినంత కాపాడాను. ఇంకా వీళ్ళకి ప్రమాదం తప్పలేదు. నువ్వే వీళ్ళకి రక్షణ ఇవ్వగలవని నా నమ్మకం. నీ దగ్గరుంటే డాడీ కూడా వీళ్ళ జోలికి రావడానికి ఆలోచిస్తారు. అందుకే నా చెల్లిని నీ దగ్గర వదిలి వెళ్తున్నాను. తనని నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడతావు, నాకు తెలుసు. ఈ మాట చెప్పి వెళ్దామనే వచ్చాను. ఆల్ ద బెస్ట్ మేఘా. థ్యాంక్స్ అన్న ఫర్ ఎవ్రీథింగ్. బాయ్ మహిదర్. బాయ్ మేఘా. బాయ్. బాయ్ మోహన్. బాయ్. Thank you.
అమ్మా. మోహన్ మేఘ వచ్చారు. నమస్తే ఆంటీ. నమస్తే మ్యామ్. కూర్చోండి. ఎలా ఉన్నావు మోహన్? సారీ నిన్ను చూడటానికి రాలేకపోయాను. అయ్యో పర్వాలేదు మ్యామ్. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారమ్మా. చాలా సంతోషం. మాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మా సార్ మీ దగ్గరికి వచ్చేసారు. ఇక మాకెలా ఉందో ఏం చెప్పను. ఒక్కొక్కసారి ఇదంతా కలేమోనని భయం వేస్తుంది. ఆ రోజు ముంబైలో మీ ఇంటికి వచ్చినప్పుడే తెలుసు మ్యామ్ మీరెవరో. చాలా థ్రిల్ అయ్యాను మిమ్మల్ని ఆర్కే సార్ని చూసి. ఆ తర్వాత ఆర్కే సార్ ఐహెచ్ఎస్కి రావడం, మహీధర్ సార్ ఏం చేశారో అంతా చూడడం ఎప్పుడూ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా మ్యామ్. ఐహెచ్ఎస్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాను. తప్పకుండా. నీ చదువేలా మేఘా? పూర్తి చేద్దామమ్మా. అలాగే. దేవి మేడం ఏరు సార్. ఊరెళ్ళింది. ఓ మేడమే కదా. ఏహెచ్ఎస్ గురించి డాక్యుమెంటరీ వస్తుంటే మీరందరూ చూసేలా చేశారు. మిమ్మల్ని ఏహెచ్ఎస్ కూడా తనే తీసుకొచ్చారు. అవును, దేవి మా కోసం చాలా చేసింది. మీరు రెస్ట్ తీసుకోండి. సరే అలా ఉన్నారేంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏ ప్రాబ్లము లేదు. అందరినీ పరిచయం చేస్తానుండండి. కీర్తన, పల్లవి. కీర్తన, మధు. మహికి అత్తయ్యలు. ఈ అబ్బాయి మోహన్. ఏహెచ్ఎస్కి వెన్నుముక లాంటివాడు. ఈ అమ్మాయి మేఘ, తన కాబోయే భార్య. నమస్తే మ్యామ్. నమస్తే. హే మోహన్, గుర్తున్నానా? ముంబైలో మావయ్య వాళ్ళ ఇంట్లో కలిసావు. పల్లవి. అఫ్కోర్స్ గుర్తున్నావు. హౌ ఆర్ యు పల్లవి? గుడ్. బావ గురించి అంతా తెలిసి ఊరుకున్నావన్నమాట. తప్పలేదు సార్ ఆర్డర్. ఓకే. సింధుని కలవలేదు కదా? తను సింధు, కీర్తన పెద్దమ్మ కూతురు, నా కజిన్. హలో. హాయ్. పల్లవి, మేఘాని లోపలికి తీసుకువెళ్ళండి. అలాగే. రా మేఘా. సో వాట్స్ యువర్ స్టోరీ? ఎలా కలిశారు? ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నారు? చాలా పెద్ద కథే. చెప్పు ప్లీజ్. హలో అంకుల్. వాట్ ఈస్ ఆల్ దిస్ దేవి? చెప్పాను కదా అంకుల్,
ఏం చెప్పావు? మళ్ళీ ఒకసారి వినని. మాట్లాడవే, సీడీలో అంత బాగానే చెప్పావు కదా, ఇప్పుడు చెప్పవే. హో, నటించాలంటే కెమెరా కావాలేమో. నేను నటించలేదు అంకుల్. ఆహా, అయితే అదంతా నిజమేనా? నీకు మేమంటే విరక్తి వచ్చేసింది, మాతో ఉంటే క్షేమంగా ఉంటావన్న నమ్మకం పోయింది. నీకు మేమొద్దు, మహి వద్దు, విడాకులు కావాలి, అంతేనా? అవునంకుల్. ఈ నాన్ సెన్స్ మేము నమ్ముతామని అనుకున్నావా? నీకు మహి అంటే ప్రాణం, మేము నీకు అమ్మా నాన్నలతో సమానం. మా కోసం, మహి కోసం ఎప్పుడూ నీ సంతోషాన్ని, సుఖాన్ని పక్కన పెడతావు. ఈసారి కూడా నీ మాటల వెనక, చేతల వెనక నీ ప్రేముంటుంది తప్ప ద్వేషం ఉండదని అర్థం చేసుకోలేమనుకున్నావా? ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దేవి. నీ భయం, నీ బాధ, నీ త్యాగం అంతా నేను అర్థం చేసుకున్నాను, అందరూ అర్థం చేసుకున్నారు. నువ్వు విడాకులు కావాలనడం ఎవరు సీరియస్గా తీసుకోలేదు. పిచ్చి పిల్ల, నువ్వు వెళ్ళిపోవడం సమస్యకు పరిష్కారమని ఎలా అనుకున్నావు? మహి తట్టుకోగలడా? నువ్వు లేకుండా ఉండగలడా? శాంతి ఉండగలదా? అందరినీ బాధ పెడుతూ, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఏంటి పని? పద, ఇంటికెళ్దాం పద, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. లేదంకుల్, నేను రాను. మీరేదేదో అనుకుంటున్నారు, నేనే త్యాగమో చేయలేదు. నిజంగానే నాకు మహి వద్దు, మీరు వద్దు, విడాకులు కావాలి. నువ్వింకా సత్య గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నీకు విషయం తెలిసిందో లేదో నేను చెప్తాను. మీ పెళ్లి గురించి సత్యకి ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు వస్తే సత్య వెళ్ళిపోడు. శాంతికి, సత్యకి మధ్య ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందరం కలిసి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంకుల్. నేను రాను. మీరు అనవసరంగా శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చారు. నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను, మీరు నమ్ముంటే బాగుండేది. ఇప్పుడు మహి కూడా వస్తారేమో, వద్దని చెప్పండి అంకుల్. ప్లీజ్ నన్ను ఇలా ఉండనివ్వండి. ఐ రియలీ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. I'm really so sorry, uncle. అయితే నువ్వు రావు. అవునంకుల్. సత్యతో ప్రాబ్లం లేదన్నా రావు.
ఎందుకని అడగను. చెప్పిందే చెప్తావు తప్ప నిజం చెప్పవు. నేను చెప్తాను నిజమేంటో. ఆ రోజు మీ మావయ్య వల్ల సత్యకు గాయమయ్యింది, చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ వార్త విని శాంతికి హార్ట్అటాక్, తను చావు బతుకుల్లో ఉంది. ఈ రెండు సంఘటనలకు కారణం నువ్వని నీ మనసులో బాధ. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికేమైనా అది నీ వల్లేనని గిల్ట్. ముఖ్యంగా శాంతికి ఏమన్నా అయితే నువ్వు భరించలేవు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే చాలనుకున్నావు, ఇంకేం అక్కర్లేదనుకున్నావు. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు. Am I right? లేదు. అబద్ధం చెప్పకు. ఐ నో ఐఎమ్ రైట్. కోపంలో, బాధలో, భయంలో, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సరైనవి కావుదేవి. వాటికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నువ్వు విపరీతమైన అలజడిలో ఒట్టేసుకున్నాను అంకుల్. ఆంటీకి అంకుల్కి బాగైపోతే నేను వెళ్ళిపోతానని దేవుడి ముందు ఒట్టేసుకున్నాను. ఆంటీకి అంకుల్కి బాగైపోతే నేను వెళ్ళిపోతానని దేవుడి ముందు ఒట్టేసుకున్నాను. ఎవరితో అయినా మాట తప్పొచ్చు, కానీ దేవుడితో తప్పలేం కదా అంకుల్. అందుకే రానంటున్నాను అంకుల్. ఆ సీడీలో ఏదేదో అన్నది కూడా అందుకే. మహిని హర్ట్ చేయాలని, లేదంటే తను నన్ను వెళ్ళనివ్వరు. ఇలా చేయడం తప్పలేదు అంకుల్. ఒట్టేసుకున్నాను కదా. మీరు తనతో ఏం చెప్పకండి. తనకు నిజం తెలియకూడదు, ఆంటీకి కూడా తెలియకూడదు. లేదంటే వాళ్ళు బాధపడతారు, నన్ను తిరిగి రమ్మని బలవంతం చేస్తారు. ప్రామిస్ మీ అంకుల్. దేవికి నిజంగానే విడాకులు కావాలని చెప్పేయండి. మహి నన్ను మర్చిపోయేలా చేయండి ప్లీజ్ అంకుల్. నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. పసిదానివి, మంచితనంతో అమాయకత్వంతో నిన్ను నువ్వు బాధ పెట్టుకునేలా వేసిన ఒట్టుకి కట్టుబడి ఉండాలని ఏ దేవుడు కోరుకోడు. నువ్వు చెయ్యనేరానికి శిక్ష అనుభవించాలని అనుకోడు. ఆ ఒట్టు సంగతి మర్చిపోదేవి, ఇంటికొచ్చే. అయ్యో, అలా ఎలా మర్చిపోతాను అంకుల్? నేనింటికొస్తే ఆంటీ, సత్య అంకుల్. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఏమి కాదు, అందరూ క్షేమంగా ఉంటారు. వద్దంకుల్, నాకు భయం. నా మాట విందేవి. ప్లీజ్ ఫోర్స్ చేయకండి అంకుల్, ప్లీజ్. నేను అలా చేయలేను. అంటే ఏంటి? నువ్వు నిజంగానే అందరికి దూరంగా? నో దేవి, ఐ కాంట్ యాక్సెప్ట్ దట్. ప్లీజ్ అంకుల్. ఒప్పుకోను. ఈ నాన్సెన్స్ నేను చస్తే ఒప్పుకోను. ఒట్టు లేదు, ఏమీ లేదు. నువ్వు మహి భార్యవి, దట్స్ ఆల్.